ప్రభుత్వానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసరం, బాధితరాల భవిష్యత్తు కోసరం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెరిగింది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇది మీకు పంపిస్తాను. మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరులు పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను పోటీ 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను, ప్రధానమంత్రి చేస్తాను. ఓకే మరి మాకు నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప, అనబర్తి నల్లమిల్లి
రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతల